మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రక్కు పాదచారుల రైలింగును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 53 మంది దుర్మరణం చెందగా మరో 54 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దక్షిణ మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో పాటు ట్రక్కు ఓవర్లోడ్ కారణంగానే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దక్షిణ మెక్సికోలో వలసదారుల అక్రమ రవాణా ఘటనలు తరచూ జరుగుతుంటాయి. పొరుగు దేశాల నుంచి అనేక మంది వలసదారులు ఇలా అధికారుల కళ్ళుగప్పి మెక్సికో గుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ప్రమాదానికి గురైన ట్రక్కు కూడా ఇలాంటి తరహాదే. కార్గో ట్రక్కులో వలసదారులను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో కనీసం 107 మంది ప్రయాణిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ట్రక్కు అతివేగంతో పాటు ఓవర్లోడ్ అవడంతో అదుపు తప్పి పాదచారుల రైలింగును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 53 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది ట్రక్కులో నుంచి కొంతమంది వలసదారులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ట్రక్కులో ఇంకా అనేక మందే ఉండి ఉంటారని, ప్రమాదం జరిగిన తరువాత అధికారులకు భయపడి పారిపోయినట్లుగా కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.